జై నిజగురు జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాములు వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకు శివరామ దీక్షితీయము అచల గ్రంథం నుండి స్వప్న దృష్టాంత ప్రకరణాన్ని మనం ముచ్చటించుకుంటూ ఆ ఆనందస్వాములు ఓ యుధరమా నీకు ఆకలి అయిన ఎడలా చెప్పితే ఇప్పుడే ఎవరినైనా అడిగేదను అపరాత్రి వేళ ఎవరున్ను పలుకొరని చెప్పుచూ సుషుప్తి నొందెను తన కడుపుతో తనే చెప్పుకున్నాడు నీకు ఆకలిగా ఉంటే చెప్పు ఇప్పుడే పోయి ఎవరినైనా అడుగుతాను మరి అర్ధరాత్రి వేళ ఆకలి అంటే నేను ఎవరిని అడగలేను అని చెప్పి నిద్రపోయాడు ఆ యోగికి అపరాత్రికి జాగ్రత్త కలిగాను సుశుక్తు నుంచి అర్ధరాత్రిలో మెలుకోచ్చాడు ఆ సమయంలో ఆకలి పట్టదాలకపోయాను అప్పుడు ఈ ఆకలి అనేటువంటిది తీవ్రత దాల్చింది అప్పుడు లేచి అంధకారములో ఇల్లుల్లు తిరగగా తలుపులు వేసుకొని అందరూ నిద్రపోచుండేది ఆ సమయంలో ఈ ఆకలి తీర్చుకునేందుకై ఎవరినైనా అడుగుదాము అనే ఉద్దేశంతో ఆ గ్రామంలో ఇల్లుళ్ళు తిరిగాడు తను ఉన్న దేవాలయాన్ని వీడి కానీ అందరూ అర్ధరాత్రి నిద్రావస్థలో ఉన్నారు ఆ సమయమున ఒక ఇంటికి మాత్రము తడిక వేసి ఉండెను అలా వెతికేటప్పుడు ఆ వీధుల్లో ఒక ఇంటికి మాత్రం తడిక వేసి ఉన్నది తడికంటే చుట్టూ ఈ కొమ్మలతో నాటి అంటే మనకు ఉండేటువంటి ప్రహరీ గోడల వలే కాకుండా ఈ ముళ్ళ కంచెలతో వాటితో వేసి తడికను ప్రత్యేకంగా అల్లుతారు అంటే నిలువు కర్రలు మధ్యలో కర్రలు వేసి అది తీసి పక్కన పెట్టే విధంగా ఉంటుంది తడిక అనేది ఆ తడికను మెల్లగా తీసుకుని లోపలికి వెళ్ళాను దాన్ని చప్పుడు చేయకుండా మెల్లగా తీసుకుని లోపలికి వెళ్ళాడు ఆనంద స్వాముల వారు ఆ లోపలికి వెళ్ళి వలె అంతటా వెతకాను అప్పుడు ఒక ఉట్టి మీద చట్టిలో కొంచెము మజ్జిగ అన్నము దొరికాను ఆ ఇంట్లోకి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత పూర్వకాలంలో ఇప్పుడైతే మన దగ్గర అన్ని శీతలీకరణ పరికరాలు ఉన్నవి కానీ ఆ కాలంలో ఉట్టెలు అని వేలాడదీసి వాటిలో పాలు పెరుగు మిగిలినటువంటి అన్నం ఇలాంటివన్నీ దానిలో భద్రపరిచేవాళ్ళు ఆ ఉట్టి మీద మజ్జిగన్నం కొద్దిగా దొరికింది ఆ అన్నము తీసుకొని మజ్జిగ కలుపుకొని కడుపు నిండునట్లు త్రాగుతుండగా ఆ ఇంటి వారు మేలుకొని తను ఎప్పుడైతే అన్నము ఆ మజ్జిగ ఆ ఉట్టి మీద నుంచి దించుకొని మజ్జిగ కలుపుకొని కడుపు నిండేటట్లుగా త్రాగే సమయంలో ఆ ఇంటి యజమానులు మేలుకున్నారు ఆ చప్పుడు ఆలకించారు వాళ్ళు చప్పుడు ఆలకించి దొంగ జ్వరబడినాడని అరవగా దొంగ దొంగ అని కేకలు వేశారు ఆ ఇంటి ప్రక్కనున్న వారందరూ పరుగెత్తి వచ్చేది ఆ చుట్టుప్రక్కల ఉండేటువంటి ఇళ్లలో ఉండేవారంతా మెలకువాతో అందరూ వచ్చేసారు ఆ ఇంటి వారే అంతలో ఆ ఇంటి వారే అతని పట్టుకొని రెండు దెబ్బలు కొట్టగానే పట్టుకున్నారు ఆ ఇంటి వారే ఏ ఇంటిలో అయితే ఈయన మజ్జిగ అన్నం ఉట్టి మీద నుంచి తిన్నాడో ఆ ఇంటి వారే పట్టుకొని రెండు దెబ్బలు కొట్టగానే ఇంకా బాగా కొట్టుమని నేను ఏమంటున్నాడు ఈ ఆనంద స్వాముల వారు ఇంకా బాగా కొట్టమని చెప్తున్నాడు ఆ మాటకు ఆ ఇంటి వారికి ఆశ్చర్యముగా దోచి దీపము ముట్టించి చూసే వరకు యోగి అంటే ఆ ఇంటివారు ఎవరైనా పట్టుకుని కొట్టేటప్పుడు పారిపోయేదానికి ప్రయత్నిస్తారు కానీ ఈ ఆనంద స్వామి ఏమంటున్నారు ఇంకా కొట్టండి అంటున్నాడు వారికి అది ఆశ్చర్యంగా తోచింది వెంటనే ఆరి ఉన్న దీపాన్ని వెలిగించారు చూస్తే యోగి ఆహా యతినింద కుల క్షయమని ఉన్నది కనుక అప్పుడు అందరూ ఆయనకి నమస్కరించి ఒక విశాలమైన గృహమునందు నివసింపజేసి యతీశ్వరుడుగా ఉన్నాడు కదా యోగి సన్యాసిగా ఉన్నారు కదా మనం అలాంటి మహనీయుని కొట్టాము అనేటువంటి ఉద్దేశ్యంతో ఆ కొట్టినందు వల్ల మన కులం క్షయమవుతుంది అనే భయంతో వారందరూ కూడా ఆయనకు నమస్కరించి వేరే విడిది ఏర్పాటు చేశారు బుద్ధిమంతులైన వారు కాన కనుక ధ్యాన భజన వందనాది క్రియల నెరవేర్చు అతిభక్తి కలవారలై మరుదినమున సమారాధన చేసి ఆ యోగిని తృప్తిపరచేరి వారందరూ ఆ యోగికి మర్యాదలు చేసి వారికి ధ్యాన భజన వందనాది క్రియలను అర్పించి ఆయనను తృప్తిపరచారు అయితే ఆ యోగి అపరాత్రి దుర్దశ దెబ్బల పొడు సమయములో విచారపడలేదు ఆ తడిక తీసుకొని ఇంటికి వచ్చి ఉట్టి మీద ఉండబడేటువంటి మజ్జిగ అన్నం తినేటప్పుడు వారు పట్టుకొని కొట్టినటువంటి ఆ దుర్దశ ఏదైతే ఉన్నదో ఆ కొట్టే దెబ్బల సమయంలో విచారపడలేదు సరే దేవుని వలె పూజించున్నప్పుడు సంతోషపడలేదు వారు యోగి అని తెలుసుకుని ఆయనకు విడిది గృహం ఏర్పాటు చేసి ఆయనకి ధ్యాన వందనాది క్రియలు సమర్పించి ఆయనను సంతుష్టుగా చేసినప్పుడు కూడా ఆయన సంతోషపడలేదు కనుక క్రమమైన సన్యాసికి ఇదే విధముగా సహనము ఓర్పు శత్రుమిత్ర సమత్వము ఇష్టాయిష్టములు శుభాశుభములు సుఖ దుఃఖములు ప్రియా ప్రియములు లేకపోవడము సంభవించుచున్నది సక్రమమైనటువంటి సన్యాసి లక్షణం ఇది కొట్టినప్పుడు దుర్దశ నొందినప్పుడు బాధపడలేదు తనను పూజించి గౌరవించినప్పుడు పొంగిపోను లేదు అంటే ఇక్కడ ఓర్పు సహనం అలానే శత్రుమిత్ర సంఘాతము లేనటువంటి విధానం మనకు బోధపడుతూ ఉన్నది వారికి ప్రియా ప్రియాలు దుఃఖాలు ఏవి అంటావు అతను నిర్మలుడు నిత్యుడు నిర్వికారుడు అసంగుడు అక్రోధుడు అనహంకారుడు ఆనందపరుడు అగుణుడు అజన్ముడు అతిశాంతుడు అధిక యోగ్యుడు అచలుడు అనభ్యాసుడు అనాయాసపరుడు అమాయకుడు అపరోక్షము గలవాడు అందుకే సన్యాసి అనగా అందరూ సన్యాసులు గారు ఇటువంటి వారే నిజమైన సన్యాస సన్యాసాశ్రమ యోగి అందరినీ మనం వారి యొక్క వేషమును వారి యొక్క భాషను చూసి అందరినీ సన్యాసులుగా భావించరాదు అంటే బాహ్యాన్ని చూసి వారిని సన్యాసులుగా భావించకూడదు ఎవరైతే ఆత్మ సన్యాసులో ఎవరైతే అసంగులో ఎవరైతే అమాయకులో ఎవరు అహంకార రహితులు ఎవరు గుణరహితులు ఎవరు జనన మరణ భ్రాంతి రహితులు ఎవరు దీర్ఘశాంతులు ఎవరు యోగ్యత గలవారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి తెలిసినటువంటి పెద్దల దరి చేరాలి అలాంటప్పుడు మాత్రమే మనకు నిజమైనటువంటి వారెవరా అనేది తెలుస్తుంది ఇటువంటి వారే నిజమైన సన్యాసాశ్రమ యోగి ఇంకొక విధము ఎలాగనగా వినుము కొందరు యొక్క విధానాన్ని చెప్తూ ఉన్నారు శివరామ దీక్షితులు భార్యతో కలహించుకుని కానీ గ్రామములో అప్పులుక కానీ సంసార సంరక్షణ చేయలేక గాని ఇంటిలో భోజన సదుపాయము లేక గాని సన్యాసించువారు కపట సన్యాసులు వీరు ఎక్కువగా మనకు తారసపడుతూ ఉంటారు నేటి కాలంలో కానీ ఏ కాలములో అయినా సరే ఎలా సక్రమముగా జీవన భాగస్వామితో కలిసి జీవించేది చేతకానటువంటి వారు తరువాత మితిమీరినటువంటి అప్పులను తను ఉన్న గ్రామంలో చేసేవారు తనతో కలిగినటువంటి సంసార బంధం ఏదైతే ఉన్నదో అంటే పిల్లలు వారిని సరి సరిగా సంరక్షించలేనటువంటి వారు ఇంకా ఇంటిలో భోజన సదుపాయం సక్రమముగా లేనటువంటి వారు ఇలాంటి వారు కపట సన్యాసులు వీరిని సన్యాసులే అందరూ కాని సన్యాసులు గారు మాచకమ్మలే మాచకమ్మలే కాదు ఎందుకు నన్ను అనిపించెదరు శివరామ దీక్షితులు చెప్తున్నారు మనకు ఏంటంటే వీరిని సన్యాసులు అంటారు కానీ వారు సన్యాసులు గారు మాచకమ్మలే అంటే ఎందుకు కొరగాని వారు అని మాచకమ్మలే కాదు ఇంకా ఏదో అనాలనుకుంటున్నారు దీక్షితుల వారు కానీ ఎందుకు నన్ను అనిపించెదరు వీరల ముఖమే చూడరాదు వారి ముఖం చూసినా గాని అది పాపమే నరకమే వీరలకు జారత్వం అందే ఎక్కువ భ్రాంతి వీరకు వీరికి దేని మీద ఉంటుంది భ్రాంతి ఏది రహితం చేసుకోవాలనో అక్కడ ఉండదు భ్రాంతి రహితాసక్తులు కారు వీరు వీరికి ఎక్కువ భ్రాంతి జారత్వం మీదనే వీరు జారులు చివరకు నరకమే సంప్రాప్తమగును చాపల్యములను గోరెదరు అందుకే కదా ఇక్కడ శివరామ దీక్షితుల వారు మనకు ఉత్తర గీతను ఉదాహరిస్తూ ఉన్నారు అంటే ఉత్తర గీతలో అర్జునునకు కృష్ణుడు బోధిస్తాడు భగవద్గీత అనంతరం మూడవ అధ్యాయం ఆరవ శ్లోకంలో ఈ విధంగా అంటారు పృథివ్యాం యాని భూతాని జిహ్మోపస్థ నిమిత్తకం జిహ్మోపస్థ పరిత్యాగే పృథివ్యాం కిం ప్రయోజనం అని అంటే ఈ సృష్టిలో ఈ కల్పనామైనటువంటి ఈ సృష్టి స్థితి లయములలో భూమి మీద ఉండబడేటువంటి వసించేటువంటి సమస్తమైనటువంటివి కూడా అంటే అవి మానవులే కాదు ఏవి కూడా ఇవన్నిటికీ కారణము ఏమై ఉన్నది జీహోపస్థలే నిమిత్తముగా ఉన్నవి వాటి వలనే వచ్చినటువంటివి వాటికే ప్రాకులాడేటువంటివి ఈ జిహ్వా అనబడేటువంటి రుచి ఏదైతే ఉన్నదో దాని దానికోసం అలానే సృష్టి కార్యమైనటువంటి ఇంద్రియ సుఖం కోసం కాబట్టి ఈ జిహ్వా పస్తలను ఏ కార్యమైనా సక్రమముగా జరుగుతుంది ఏ ఆశ్రమమైనా బాగుంటుంది అది ఉన్నట్లయితే ఏ కార్యము కూడా కుదరదు అది పెట్టుకుని నేను సన్యాసిని అంటే ఎలా కుదురుతుంది జిమ్మోపస్సలనే అరికట్ట లేనప్పుడు సన్యాసి ఎలా కాగలడు వారు జారులే అవుతారు అందుకే వారిని మాచకమ్మలు అనేందుకు కూడా నాకు నోరాడటం లేదంటున్నారు శివరామ దీక్షితులు ఇక్కడ జిహోపస్థ పరిత్యాగి పృథివ్యాం కిం ప్రయోజనం అని ఉన్నది కదా జిహోపస్థ భ్రాంతులు వదలని యోగులు యోగులా జోగులే ఆ జోగులకు ఈ యోగులకు సమానమా ఇంతకు మునుపు మనం అనుకున్నటువంటి అసంగులు నిర్వికారులు నిత్యులు నిర్మలు నిర్మలుడు అక్రోధులు అనహంకారులు అలాంటి వారికి ఈ జారులకు ఏమైనా సమానమా ఈజోగులకు ఆయోగులకు ఎలా కుదురుతుంది పేడ బెల్లము సమానమా రెండు చూసేందుకు ఒకే విధంగా ఉండొచ్చు ఎలా సమానమవుతాయి అలానే శంకరాచార్యులు వారికి పేర్ల సరిగస్తుకు సంబంధమా ఏమైనా సంబంధం ఉంటుందా శంకరాచార్యుల వారి అద్వైత బోధకు అలానే పీర్ల సరిగిస్తు అంటే ఇది మహమ్మదీయ మతం వారు రంజాన్ మొహరం మాసంలో జరుపుకుంటూ ఉంటారు ఈ పేర్ల అని దాన్ని మరలా సరిగిస్తూ అని ఇలా అంటూ ఉంటారు వాటికి దీనికి సంబంధం లేదు కదా అంటున్నారు శివరామ దీక్షితుల వారు తరువాయి భాగాన్ని రేపు ముచ్చుకుందాం జై గురుదేవ